మురళి గారు వన్ సెకండ్ శేషు సార్ శేషు సార్ ఇక్కడ ఇందాక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చిన్న తప్పిదాన్ని చిన్న పొరపాటును భూతద్దంలో పెట్టి చూస్తున్నారు రాజకీయంగా వాడుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం దానికి సంబంధించి ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దానికి సంబంధించిన డిపిఆర్ గురించి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు గతంలో ఇందాక మాట్లాడుకున్నట్టు పంపోజులు మునిగినప్పుడు గురించి బాహుబలి పంపోజులు మునిగినప్పుడు కానీ ఆ సందర్భంలో కూడా ఎక్కడ విషయాలు అంటే విషయం బయటకు రాకుండా చూడడం జరిగింది ఇందాక టిఆర్ఎస్ పార్టీ నాయకులు మురళి గారు ఒక మాట అన్నారు అది ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి కంపెనీ భరిస్తుంది ఎల్ఎన్టీ సంస్థ తప్పు అని అన్నారు వాట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు తప్పు జరిగింది అక్కడ ఒక భారీ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయింది దీని పరిణామం మళ్ళీ ఇంకోటి సరస్వతి కూలిపోలేదు అది కుంగిపోయింది అంటున్నా సారీ కూలిపోతే ప్రాజెక్ట్ పడిపోతుంది కూలిపోయింది అనలేదు కుంగిపోయింది అన్న ఆ తర్వాత సరస్వతి బ్యారేజ్ దగ్గర కూడా లీకేజ్ జరిగింది ఈ పాయింట్ ఇట్లా ఉంటే ఎల్ఎన్టీ భరిస్తుంది ఎల్ఎన్టీ చూసుకుంటుంది దాని మెయింటెనెన్స్ అంటే ఓవరాల్ గా దానికి అసలు మెయిన్ ప్రాజెక్ట్ ఇష్యూ ఏంటంటే అక్కడి నుంచి పారే నీళ్లు ఎకరాలు వారాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పంటలు వండాలన్నది సో అప్పులు తెలంగాణ ప్రజల మీదనే పడతాయి అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు భారం ఎవరికి పడుతుంది అనుకోవాలా యా ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రభుత్వం ఎట్లా క్లెయిమ్ చేసుకుంటుందో ఆ ప్రాజెక్ట్ కి అయినటువంటి నిర్మాణము ఆ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి క్వాలిటీ ఈ రెండు అంశాలపైనే కదా మనకి ఎప్పుడైనా చర్చ జరిగేది క్వాలిటీలో ఇబ్బందులు వచ్చాయనేటటువంటి విషయాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే చాలా స్పష్టంగా క్లియర్ గా వాళ్ళ రిపోర్ట్ లో చెప్పారు వాళ్ళ రిపోర్ట్ ఏమడిగారంటే ఒక 20 అంశాల పైన నివేదిక ఇవ్వండి అంటే 11 అంశాల పైన ఇచ్చేసి మిగతా 9 అంశాల పైన ఎందుకు ఇవ్వలేదు వాటి పైన కూడా ఇస్తే సమాచారం లేదని చెప్తున్నారు ఎందుకు సమాచారం ఉండదు అంత పెద్ద ప్రాజెక్ట్ డిపిఆర్ ఉన్నప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు ఉండదు ప్రశ్న వస్తుంది ఉండండి శేషు సార్ మురళి గారు తర్వాత మాట్లాడదురు మీ సమయం వస్తుంది మీరు మాట్లాడండి అయితే ప్రాజెక్ట్ క్వాలిటీ పైన వస్తున్నటువంటి సందర్భాలలో గతంలో వరదలు వచ్చినప్పుడు పంప్ హౌజులు మునిగిపోయాయి ఇప్పుడు 20th పిఆర్ కుంగిపోయింది అనేటటువంటి విషయం తర్వాత అన్నారం సుందేళ్లలో బొంగబడింది అనేటటువంటి విషయం ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి సమస్యలను ఎత్తి చూపుతున్నటువంటి అంశం ఇది ఒక అంశం అయితే రెండోది ప్రాజెక్ట్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చు ఎంత ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత ప్రాజెక్టు తో వచ్చేటటువంటి లాభం ఎంత ఆ ప్రాజెక్టు ద్వారా రైతులకు వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత అనేటటువంటి ఈ ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ కూడా వస్తాయి ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసినప్పుడు 38,000 కోట్లు ప్రాణహిత చేయవేళ పేరు పెట్టినప్పుడు అది అక్కడ తుమ్మిడిహట్ దగ్గర కట్టాలనుకున్నప్పుడు కానీ వీళ్ళు ప్లేస్ మార్చి డిజైన్ చేసినటువంటి సందర్భంలో వీళ్ళు మేడిగడ్డకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఎస్కలేషన్స్ విపరీతంగా పెరుగుకుంటూ వచ్చాయి ప్రాజెక్టు మొత్తం కూడా ఇప్పటికి పూర్తి కావాలంటే 157,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది ఇప్పటివరకే ఈ ప్రాజెక్ట్ కోసం 97,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఈ ప్రాజెక్ట్ పైన ఇప్పటికి ఖర్చు పెట్టింది 85,000 కోట్ల రూపాయలు అయితే దీంట్లో అవినీతి జరిగింది అనేటటువంటి విషయం పైన అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అయితే మనకి ఇక్కడ వస్తున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అని అంటే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు ఒక మాట చెప్పేవారు నేనే నా చెమట రక్త మాంసాలు బట్టి నేనే ఇంజనీరింగ్ గా మారి అపరభ వీరధుడిగా మారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి తీసుకొచ్చానని చెప్తున్నారు మీరు చూడండి ఇటీవల కేసీఆర్ బహిరంగ సభల్లో ఒక మాట చెప్తున్నారు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు పోయినప్పుడు ఒక మాట చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నాగార్జున సాగర్ అసలు కట్టాల్సింది అక్కడ కాదు నందికొండ దగ్గర కట్టాలంటున్నారు నాగార్జున సాగర్ 11 ఏళ్లు నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ క్వాలిటీ విషయంలో ఇంచిత్తు సమస్య కూడా రాలేదు కానీ కేసీఆర్ కి నాలెడ్జ్ లేదు అనట్లేదు కేసీఆర్ కి తెలంగాణలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి ఎక్కడికి వస్తే నీళ్లు ఉంటాయి ఎంత నీళ్లు ఇవ్వాలి వ్యవసాయానికి పూర్తి అవగాహన ఉంది కానీ ప్రాజెక్ట్ నిర్మాణంలో సమస్యలు తలెత్తాయి ప్రాజెక్ట్ డిజైన్ లో సమస్యలు తలెత్తాయి ప్రాజెక్ట్ ఎస్కలేషన్స్ లో మార్పులు రావటం వల్ల అవినీతి జరిగింది అనేటటువంటి ఆరోపణలకి ఆస్కారం ఏర్పడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి అదే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వివాదాలమయమైంది రెండు అంశాల పైన కదా ఒకటి క్వాలిటీ విషయంలో ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి నీళ్లను ఎత్తిపోస్తూ ఎంత కాస్ట్ అవుతుంది భవిష్యత్తులో ఈ ఈ తెచ్చినటువంటి అప్పులకు వడ్డీ కట్టేటటువంటిది భారం భవిష్యత్తులో దీని నిర్వహణ వ్యయం భారం అవుతుంది అంటే దీనికి కరెంట్ కయ్యేటటువంటి ఖర్చులు ఉంటాయి చూసారా
రాష్ట్రం పైన పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది. ఒకటి వడ్డీలు కట్టే విషయంలో ఆర్థిక భారం పడుతుంది, రెండోది ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లో ఎలక్ట్రిసిటీ ఖర్చు భరించలేనటువంటి సమస్యకు వస్తుంది. కాబట్టి ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఒక ఆర్థిక గుదిబండగా మారేటటువంటి అవకాశం ఉంది. సరే, ఈ ఈ ఆర్థిక సమస్యలు పక్కన పెడితే ప్రాజెక్ట్ క్వాలిటీ ఏంటి? మీరు చూడండి, ఇప్పుడు అన్నారం ప్రాబ్లం వచ్చే అన్నారం సుండిలలో ప్రాబ్లం వస్తుంది, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో ప్రాబ్లం వస్తుంది, భవిష్యత్తులో మల్లన్న సాగర్ లో ప్రాబ్లం రావచ్చేమో, భవిష్యత్తులో కొండపోచమ్మ దగ్గర ప్రాబ్లం రావచ్చు అనేటటువంటి ఒక భయాందోళన, ఒక ఆవేదన వచ్చేటటువంటి అవకాశం ఉండదా? కాబట్టి ప్రాజెక్ట్ లో క్వాలిటీ మిస్ అయింది అనేటటువంటి విషయాన్ని నిపుణులు చెప్తున్నారు. క్వాలిటీ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగింది అనేటటువంటి విషయం ప్రూవ్ అవుతుంది. ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఒక ఆర్థిక గుదిబండగా మారబోతుంది అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ ని, ప్రాజెక్ట్ కట్టడాన్ని ఎవరు వ్యతిరేకించరు. ఇవాళ అదే అదే ప్రశ్న ఏమొస్తుంది కాంగ్రెస్? కడెం ప్రాజెక్టు మొన్న వచ్చినటువంటి వరదలకు ఎక్సెస్ ఫ్లో అయిపోయిందండి. గేట్ల మించి కూడా వరద పోయినటువంటి సందర్భంలో కడెం ప్రాజెక్టు యొక్క ఎగ్జిస్టెన్స్ ఒక సంక్షోభంలో పడిన సందర్భంలో తట్టుకో నిలబడగలిగింది. మరి రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలబడగలుగుతుందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టినటువంటి 20 బ్యారేజీలలో ఆ క్వాలిటీ ఉందా? ఆ వరద ఉధృతిని తట్టుకొని నిలబడగలుగుతాయనంటే, ఇప్పుడు ఇవాళ 7th బ్లాక్ లో ఉన్నటువంటి ఒక్క పియర్ కుంగిపోతేనే దీన్ని మొత్తం ఖాళీ చేశాం. ఇవాళ మేడిగడ్డలో ఉన్నటువంటి 16 టీఎంసీలు అంటే 10 టీఎంసీల వాటర్ ఉంది, మొత్తం ఖాళీ చేశాం. మళ్ళా ఆ బ్యారేజీ గనక మళ్ళా ఇప్పుడు ఫంక్షన్ లోకి రావాలి అనంటే దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. ఒకవేళ అది నిర్మాణం చేయకుండా బ్యారేజీని గనక వాడితే మొత్తం బ్యారేజీని రీకన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి ప్రమాదం. ఇంకొక పాయింట్, జనారణ్యంలో ఉన్నటువంటి బ్యారేజ్ లకు, జనావాసాలకు దూరంగా ఉన్నటువంటి బ్యారేజ్ లకు చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైతే జనారణ్యంలో జనాల మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో, అక్కడ ఎప్పుడైతే ఇట్లాంటి క్రాక్స్ గాని ఇట్లాంటి కుంగిపోవడాలు జరుగుతాయో, చాలా వరకు ప్రజల్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పటికిప్పుడు తక్షణం చేయాల్సినటువంటి చర్యలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఒక ఈ బ్యారేజీలన్నీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మాణం అవుతున్నటువంటి 20 బ్యారేజీల విషయంలో కూడా ఇక్కడ ప్రజలు ల్యాండ్ అక్విజిషన్ జరిగేటప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. ఇప్పుడు మల్లన్న సాగర్ విషయంలో ఎంత గొడవ జరిగింది అనేటటువంటి విషయం మనకు తెలుసు కదా. ప్రభుత్వము మల్లన్న సాగర్ విషయంలో ప్రజల పట్ల, భూమి నిర్వాసితుల పట్ల వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం కదా. కాబట్టి ఈ ఇట్లలో ఈ బ్యారేజీలు గనక రేపు ప్రమాదానికి గురైతే ఆ బ్యారేజీల కింద ఉన్నటువంటి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాలు గాని, ఆ బ్యారేజీకి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు గాని పెద్ద ఎత్తున ముంపుకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. శ్రీకాంత్ గారు, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను మీకు నేను. ఆ పోలవరం ప్రాజెక్ట్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ కి ఒక ఒక లింక్ పెడదాం మనం. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత జాగ్రత్త తీసుకుంటుందండి? హడావుడిగా నిర్మాణం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. డయాఫ్రమ్ వాల్ లో పగుళ్లు వచ్చాయని, కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ లో పగుళ్లు వచ్చాయని, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయిపోయిన తర్వాతనే కాఫర్ డ్యామ్ కు రావాలనుకుంటున్నారు, కాఫర్ డ్యామ్ పూర్తయిన తర్వాతనే పూర్తి ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని పోలవరంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లేట్ అయినా జాతీయ ప్రాజెక్ట్ అంటున్నప్పటికీ కూడా పోలవరం గనక ముంపుకు గురైతే, పోలవరం ప్రాజెక్ట్ గనక క్వాలిటీ దెబ్బతింటే కొన్ని వేల గ్రామాలు మునిగిపోతాయనేటటువంటి ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా నిర్మాణం చేస్తున్నారు పోలవరాన్ని. కానీ మనం రికార్డుల కోసం 3 సంవత్సరాల్లోనే మేము కాళేశ్వరాన్ని పూర్తి, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 3 సంవత్సరాల్లోనే కట్టేశామంటే అర్థం చేసుకోవాలి మనం. అంటే ఒక అడావుడిగా నేను ప్రాజెక్ట్ ఈ స్థాయిలో పూర్తి చేయగలుగుతాను. నేను కేసీఆర్ దగ్గర ఉన్న తత్వం ఏంటంటే చెప్పనండి, ఒక 2 విషయాలు చెప్తాను. కేసీఆర్ గారు ఏ పని చేస్తే దాంట్లో ఒక లీనమై పరకాయ ప్రవేశం చేసిపోతారు. ప్రాజెక్టులు డిజైన్లు మార్చేటప్పుడు తనే ఇంజనీర్ గా మారిపోతాడు. కానీ అవగాహన ఉంది, అవగాహన వేరు, నిపుణత వేరు, ప్రాజెక్ట్ నిర్మాణం వేరు, ప్రాజెక్ట్ క్వాలిటీ వేరు. ఇవన్నీ తేడాలు ఉంటాయి. కానీ తనకు అవగాహన ఉన్నది కాబట్టి ఆ అవగాహనని నిపుణుల పైన, ప్రాజెక్ట్ ఇంజనీర్ల పైన రుద్దటం వల్ల వచ్చినటువంటి ప్రతిఫలమే ఇదేనేటటువంటి మనం గమనించాలి. తెలంగాణలో శ్రీకాంత్ గారు, ఒకటే పాయింట్ 6 నిమిషాలు చెప్పేస్తాను. తెలంగాణలో 2 విషయాలు మీరు గమనించారో లేదో, ఒకటి ఎలక్ట్రిసిటీ